కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము పశ్చితపుత్రూఢాం దృపదూత్రేణ తవ శిష్యేణ ధీమత ఓ ఆచార్య మీ బుద్ధి కుశలుడైన శిష్యుడు పుత్రునిచే నేర్పుగా ఏర్పాటు చేయబడిన పాండుపుత్రుల గొప్ప సేనను గాంచుము భాష్యము బ్రాహ్మణుడు మరియు గొప్ప సైన్యాధిపతి అయిన ద్రోణాచార్యుని లోపములను గొప్ప రాజనీతి నిపుడైన దుర్యోధనుడు సూచింపదల్చను అర్జునుని భార్య అయిన ద్రౌపదికి తండ్రి అయిన ద్రౌపద మహారాజుతో ద్రోణాచార్యుడు ఏదో రాజకీయ వైరమును కలిగి ఉండను ఆ వైరము కారణముగా ద్రుపదుడు ఒక గొప్ప యజ్ఞమును ఆచరించి ద్రోణాచార్యుని వధింపగల పుత్రుని వరముగా పొందెను ఈ విషయమును ద్రోణాచార్యుడు పూర్తిగా ఎరుగును అయినను ద్రుపదుని పుత్రుడైన అస్త్ర అస్త్రవిద్య అభ్యాసము కొరకై తన వద్దకు వచ్చినప్పుడు విశాల హృదయుడు బ్రాహ్మడు ఒకడు చేత అతడు అస్త్రవిద్య రహస్యములన్నింటినీ అతనికి తెలియజేయటకు ఏ విధముగాను సంకోచింపలేదు ఇప్పుడు కురుక్షేత్రయుద్ధ రంగమున దృష్టదుడు పాండవుల పక్షము వహించెను ద్రోణాచార్యుల నుండి అభ్యసించిన విద్యా నైపుణ్యముతో అతడే పాండవ సేన వ్యూహమును రచించి ఉండెను ద్రోణాచార్యుడు సావధానుడై మరియు రాజీ పడకుండా యుద్ధము చేయవలనను ఉద్దేశంతో ద్రోణాచార్యుడు చేసిన పొరపాటును దుర్యోధనుడు ఎత్తి చూపదలచను అంతేకాకుండా తన ప్రియ శిష్యులైన పాండవుల పక్షమున కూడా యుద్ధరంగమున అతడు ఎట్టి ఉదారతను ప్రదర్శింపరాదని కూడా దుర్యోధనుడు తెలియజేయదలచను ముఖ్యంగా అర్జునుడు అతనికి అత్యంత బుద్ధిశాలి మరియు ప్రియతముడైన శిష్యుడు కనుక యుద్ధమునందు ఎట్టి ఉదారతాభావము అయినను పరాజయమునకు దారితీయునని కూడా దుర్యోధనుడు హెచ్చరించను